ఎక్కడికి తీసుకెళ్తున్నావ్? బెడ్రూమ్ అన్నోగా, ఇప్పుడు ఇదే మన బెడ్రూమ్. ఇది బెడ్రూమా? నీకు ఏమైనా పిచ్చా? మరి ఇక్కడేంటి? హా మగాడన్నక, ఎప్పుడైనా ఎక్కడైనా ఆడదాన్ని సుఖ పెట్టగలగాలి. ఒక అమ్మాయి అందం చూడాల్సింది కలర్లో కాదురా, కళ్ళల్లో. కలర్ చూస్తే అందమే తెలుస్తుంది, అదే కళ్ళు చూస్తే తనేంటో తెలుస్తుంది. ఈ మంచి రోజుల్లో నువ్వు దాన్ని లగ్గం చేసుకోవాలి అంతే. ఏయ్ ముసలి, పెళ్లి పెళ్ళని కాల్ చేతో చెప్పాను కదా తరో సూతమని. డబ్బులు తీసుకుని పరాయి మగాడి పక్కలో పడుకునే ఆడదాన్ని వేశ్య అంటారు. మరి డబ్బులిచ్చి మరో ఆడదాన్ని పక్కలో పడుకునే నీలాంటి మగవాళ్ళనేమంటారా? శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారే, అదే నిజమైతే నా జీవితాన్ని ఇలా నాశనం చేయడానికి ఆ దేవుడికి ఎవరిచ్చారు హక్కు? ఏంటే సుందరమ్మ, నీ వల్ల ఊరికి అపకారం జరుగుతుందంటే నేను సహించలేను. మా అమ్మని ఆ దేవుడికి పెళ్ళం అన్నారు అందరు. నేను ఆ దేవుడికే పుట్టాను, ఈ ఊరి జనాలకే పుట్టాను, తెలీదయ్యా. అంతేనమ్మా, ఆడజన్మంటే మెళ్ళో ఈ తాళిబొట్టు పడగానే శరీరం మీద మొగోడు బరువు పడతాది. ఒకవైపు పెళ్లి అనే బంధం, ఇంకోవైపు ప్రేమ అనే బంధం, ఏదో ఒక్కటి నిలబడుతుందంటే అది ఖచ్చితంగా పెళ్లి అయి ఉండాలి. అది నా చేయిజారి వేరేవాడికి దక్కినప్పుడు దాని జీవితంలో నవ్వనేది లేకుండా చేస్తా. సరస్వతి నాకు దూరం చేశావు, మా అమ్మ నాన్నను దూరం చేశావు, నా స్నేహితులను దూరం చేశావు, మా ఊరిని దూరం చేశావు, నేను కావాలనుకుంటున్న అన్నిటినీ దూరం చేశావు, కానీ నేను వద్దనుకుంటున్న నా ప్రాణాన్ని మాత్రం నా దగ్గరే ఉంచావు.